గజ్వేల్ మహతి ఆడిటోరియంలో పిఆర్టీయు రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్న మీడియా ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో మిగతా వ్యవస్థలు స్పృహతో పనిచేస్తాయి. గత నెలలో దారుణంగా హత్య గావించబడిన బియ్యం వ్యాపారి బర్నబాస్ హత్య కేసు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంధారం గ్రామంలో శ్రీ 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 జీవన్ముక్త మహారాజ్ ఉత్సవ కార్యక్రమాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో పిఆర్టీయు రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, చైర్మన్ వంటరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు, సమాజాన్ని బ్రహ్మాండంగా మార్చే ఉపాధ్యాయ లోకం నాకు దొరికింది, కలిసి పనిచేశాం, రేపు కూడా కలిసి పనిచేద్దాం, పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగే అభివృద్ధిలోని మార్పు గూర్చి మేధావులు ఆలోచన చేయాలి, విద్య కోసం ప్రభుత్వం తక్కువ బడ్జెట్ కేటాయించింది అనే దుష్ప్రచారాలను నమ్మొద్దు, 56 సంవత్సరాల్లో 2 మెడికల్ కాలేజీలు వస్తే 7 సంవత్సరాల్లో 12 కాలేజీలు తెచ్చాం, 2,350 కోట్లు వైద్య విద్య కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, కేంద్రానికి మనం ఇస్తున్నాం, కేంద్రం మనకిచ్చేది తక్కువ, మనం కేంద్రం ఇచ్చింది ఎక్కువ, మన డబ్బు కేంద్రానికి ఇస్తున్నాం, పన్నుల కట్టని బీహార్ లాంటి రాష్ట్రాలకు ఖర్చు చేస్తుంది, ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో జీతం 43,150, స్కూల్ అసిస్టెంట్ 43,000 ఉంటే మన దగ్గర 59,000 ఉంది. వాళ్ళు గట్టిగా చదువుతారు, అడిగినప్పుడే నాయకుడు అయిపోయాడు కదా, అడగకపోతే కింది పోగానే ఏమైనా కథ పెద్దగడిగానే ఉంటుంది. సో దాని డ్యూటీ తను చేసిందని అనుకుంటున్నాను. అయితే ఆర్థిక మంత్రి వచ్చింది కదా అని గట్టి దొరకబట్టి దాన్ని అడిగే ప్రయత్నం చేశాను. చాలా సంతోషం. మరి ఎట్లయితే మా శ్రీపాల్కు రఘోత్తంకు ఆర్థిక మంత్రి దొరికింది కదా అని వాళ్ళెట్లు దొరికింది నన్ను గట్టిగా పట్టిందో నాకు కూడా ఏమనిపిస్తుంది, తెలంగాణలోని మొత్తం మేధావి లోకం అంతా దొరికింది. ఇప్పుడు నాకు పంచగలిగే మేధావి లోకం ఉందిగా, మరి నేను కూడా ఈ ఛాన్స్ తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. సర్వతమైన ఫైనాన్స్ మినిస్టర్ దొరికింది, హెల్త్ మినిస్టర్ దొరికింది నన్ను అనుకుంటుంది. 33 జిల్లాల మేధావి లోకం దొరికింది కదా నాకు అనిపిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్న మీడియా ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో మిగతా వ్యవస్థలు స్పృహతో పనిచేస్తాయని మీడియాలో రాత్రి పగలు శ్రమించే జర్నలిస్టుల సంక్షేమానికి తన సహకారం ఎల్లవెల్లా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత అన్నారు. ఆదివారం నాడు భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ గార్డెన్ డాక్టర్ తిరునగరి ప్రాంగణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న టీయూడబ్ల్యూజే శాఖను ఆమె అభినందించారు. దేశ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ కె శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహించడం తమకు గర్వంగా ఉందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ కర్తవ్యాన్ని అంకిత భావంతో నిజాయితీగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల జీవన స్థితి దయనీయంగా ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో గత నెలలో దారుణంగా హత్య గావించబడిన బియ్యం వ్యాపారి బర్నబాస్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు సాయంత్రం బర్నబాస్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. బర్నబాస్ భార్యకు ఉద్యోగం, మొదటి దఫా 412,500 రూపాయలు వెంటనే ఇవ్వమని, ఇల్లు పొలం ఇవ్వమని సబ్ కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. సబ్ కలెక్టర్ 3 రోజుల్లో మొదటి దఫా అమౌంట్ 3 డేస్లో నందినికి ఇస్తానని, మిగతా కాంపెన్సేషన్ త్వరలోనే ఇస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. కేసు పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేయమని అది ఎస్పీని ఆదేశించడం జరిగింది. బర్నబాస్ భార్య నందినిని ధైర్యంగా ఉండమని, అన్ని విషయాల్లో అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పమని నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఈ కార్యక్రమంలో మల్లెల వెంకట్రావు, కంచెల చిట్టిబాబు, దాసరి బాలకృష్ణ, డాక్టర్ విజయ్, దగ్గుమూలి పృథ్వీ, ఎస్ఎస్డి ఫనీ, దర్శి శ్రీరామ్, పాముడుండి కొనానాని శివ, 100 మంది ఎస్సి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ లో ఆ
అడిగిన అమౌంట్ అన్ని ముప్పై సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలో శ్రీ 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 జీవన్ముక్త మహారాజ్ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రెండవ రోజున గరుడ వాహనం కార్యక్రమాన్ని భక్తులు ఎంతో సంతోషంగా స్వామివారి కీర్తనలు ఆలపిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంతారం పీఠాధిపతులు జ్ఞానేశ్వర్ బాలరాజు మహారాజ్, గిరిపంతులు, కృష్ణమూర్తి, నరసింహులు శ్రీశైలం, విఠల్, విజయ్, సంగమేశ్వర, బసవరాజ్, రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో 2022 నవంబర్ 30న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగు రాష్ట్రాల చైర్మన్ ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగు మాదిగల సింహ గర్జన మహాధర్నాకు అధిక సంఖ్యలో మాదిగలు హాజరై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. సామాజిక ఉద్యమ అభివందనలతో మంద నాగమల్లేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, ఏపీఎంఆర్పిఎస్. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో బిల్లు పెడతామని చెప్పి నమ్మించి 10 సంవత్సరాల పాటు 2 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను విస్మరించిన కారణంగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ డిపాజిట్లు లేకుండా కోల్పోయింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ప్రధాన మోదీ నుంచి మొదలుకొని సుష్మా స్వరాజ్ కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ మాదిగలకు సానుకూలంగా ఉన్నాం, సామాజిక న్యాయం చేస్తాం, వర్గీకరణ బిల్లు మా ప్రభుత్వం పెడుతుందని చెప్పి ఇప్పటికీ 8 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నోరు మెదపడం లేదు. కాబట్టి 100 రోజుల్లో బిల్లు పెడతానని నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం పైన తాడో పేడో తేల్చుకోవటానికి 2 రాష్ట్రాలుగా విడిపోయిన మాదిగలంతా ఒక్కటేననే నినాదంతో ఆంధ్ర తెలంగాణ మాదిగలు మొత్తం 2022 నవంబర్ 30న తాడోపేడో తేల్చుకోవటానికి అంతిమ పోరాటానికి ఆంధ్ర తెలంగాణ మాదిగలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ పార్లమెంటు సమావేశాలను వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు సామాజిక న్యాయం చేయకుంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మాదిగలు తిరుగుబాటు చేస్తారు,
రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ పరిస్థితి రాకముందే ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలనే వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దళితుల ఆధ్వర్యంలో బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ నిన్న చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నందిగాం సురేష్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నువ్వు పెద్ద దళిత ద్రోహివని తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వకుండా రాజారెడ్డి రాజ్యాంగం అవలవుతుంటే దళితుడిగా పుట్టి జగన్ మోసపురెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా అయ్యా బాబు గారు అంటూ కాళ్ళు పట్టుకుంటున్నావని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్పాల్, నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, తెలుగు యువత అధ్యక్షులు నత్త నాగేంద్రబాబు, నాయకులు పల్లి శ్రీను, ఏలూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి బొక్కినాల వాసు, జంగారెడ్డిగూడెం మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్, టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు నత్తా రవి, టీఎన్ఎస్ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గద్దె శివ, మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గడిదేశి యేసు, జంగారెడ్డిగూడెం మండల అధికార ప్రతినిధి తాలూరి వెంకట్, వేమలపల్లి ఐటీడీపీ నత్తారాము, లక్కపాము నాని సతీష్, నాయకులు గంట నాగభూషణం, రావెల హనుమంతరావు, వెంగళరావు, టోకూరి ఏబు, లింగపాలెం మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వాసులుగా మనకు అవమానం, ఇకనైనా నువ్వు పరిణతి చెందు. విద్య కోసం, వైద్యం కోసం, దళితులకి నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ఇప్పుడు రన్నింగ్ ప్రాబ్లం రైతులు ఉన్నారు. ధాన్యం గుట్ల గుట్లగా పడి ఉంది, గిట్టుబాటు ధర లేదు, కోని సంతృప్తి లేవు, లారీ ట్రాన్స్పోర్ట్ లేదు. దాని గురించి ఆలోచించండి. ఏదో చింతలపూడి వచ్చి ఇరగబొడిచామని చెప్పుకుంటే ఫలితం లేదు. మీ అభివృద్ధి ఏంటి? మీ సంక్షేమం ఏంటి? ఏదో ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తామని విర్రవీగుతున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని చైతన్య పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా హాజరై వారి యొక్క పిల్లల పురోగతిని గురించి మరియు విద్యా విషయాలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మేరెడ్డి ఎల్లారెడ్డి మరియు ప్రిన్సిపల్ సాతులూరు వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు అమలు చేయబోతున్న నూతన విద్యా విధానాలను గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల విద్యపై సంతృప్తిని వ్యక్తపరిచి పాఠశాలలో అనుసరించబడుతున్నటువంటి విద్యా విధానాలను ప్రశంసించి మరియు విద్యేతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గురించి కూడా అభినందించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తల్లిదండ్రుల సందేహ నివృత్తి చేసి సహనంతో సమాధానాలు అందించారు. విద్యార్థులు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ని. మా పిల్లల్ని చదివించుకోలేనంత స్తోమతలు ఉన్నా కానీ చైతన్య కాలేజీ విద్యా సంస్థలు సార్, ఎల్ఆర్ఎడ్డి సార్ మమ్మల్ని ప్రోత్సహించి మా పిల్లల స్టడీ విషయంలోనైనా ఫీజుల విషయంలోనైనా మాకు చాలా సాటిస్ఫైగా చాలా చక్కగా వివరించి చదివించుకోమని చెప్పారు. ఫీజుల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. పిల్లగాళ్ళకి స్టడీ విషయంలో మాత్రం స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అయినా స్టడీ స్కిల్స్ అయినా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడటం అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మా పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు. అయ్యప్ప నామ స్మరణంతో మారుమ్రోగిన మణికొండ, మణికొండ మల్లికార్జున స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి నామస్మరణంతో మారుమ్రోగింది. బాలెడి రవికాంత్రెడ్డి స్వామి 108వ మహాపడిపూజ స్వామివారి భక్తి గీతాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున స్వాములు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. గోతులాభారానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించిన గురుజీ ఓంకారం మీర్పేట మున్సిపాలిటీ ధాతునగర్లో శ్రీహరి గోశాలలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. భక్తులు పోటాపోటీగా గోతులాభారంలో పాల్గొని ఆవులకు గడ్డి దానను దానం చేసిన దాతలు ఓంకారం గురుజీ మాట్లాడుతూ వృద్ధాశ్రమాలను తగ్గించి గోశాలలను పెంచాలన్నారు. ఆవు యొక్క విశిష్టతను తెలిపి గోవులను రక్షించాలని కోరారు. కొత్తగా కట్టే దేవుని గుడిల కన్నా గోశాలలను కట్టాలని, ఆవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్టేనని వివరించారు.
నగర్ శ్రీహరి గోశాలలో ఈ కార్యక్రమం కార్తీక మాసం కృష్ణపక్ష ఏకాదశి నాడు జరుగుతోంది. ప్రథమంగా గోదాన కార్యక్రమం చేశాము, తర్వాత గోపూజ చేసి గోతులాభార కార్యక్రమం జరుగుతోంది. భక్తులు చాలా శ్రద్ధగా చాలా భక్తితో వచ్చి స్వతహాగా గోవు యొక్క భారం ఎంత ఉందో అంత గో ఆహారాన్ని తులాభారంలో ఇచ్చి దాన్ని గోశాలకు ఇచ్చి వెళ్తున్నారు. ఈ విధంగా గోవులకు గ్రాసం అందుతోంది కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని గోశాలల్లోనూ జరుపుకొని అందరూ కూడాను పాత్ర తీసుకొని వారి యొక్క పితృదేవతలకి మరియు దేవతలకి అందరికీ కూడాను ప్రీతి కలిగించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ పన్నెండు సార్లు తులాభారం జరిగింది ఇక్కడ, ఇంకా జరుగుతూ ఉంది. 14వ సంవత్సరంలో ప్రారంభం చేశాము, ఇప్పుడు ప్రస్తుతం 25 గోవులు ఉన్నాయి. గో సంతతి పెరిగినప్పుడు మేము ఈ గోవులని రైతులకి, వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకి, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇస్తూ ఉంటాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వికారాబాద్ వైఎస్ఆర్టీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉప్పరి ప్రసాద్ అన్నారు. ఆర్టీసీ నిర్లక్ష్యానికి మరో ప్రాణం పోయిందని, సర్వీస్ అయిపోయిన ఆర్టీసీ బస్సులతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, తీవ్ర గాయాలైన వారికి ఎక్స్ గ్రేషియా ఆర్థిక సాయం ఇవ్వాలని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్నారు. గాయపడిన క్షతగాత్రులతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే ప్రభుత్వ వైద్య అధికారులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. నేను ఉప్పరి ప్రసాద్, వైఎస్ఆర్టీపీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా. ఈరోజు జరిగిన సమస్య ఏంటంటే, దారూర్ జాతరకు వికారాబాద్ నుంచి ఒక డొక్కు బస్సు వాళ్ళు అలాట్ చేయడం వల్ల అదే బస్సులో జనాలు 72 మందిని ఎక్కించుకొని పోయి ఎక్కించి అట్లా వడ్డకున్న పిలిచి ఎక్కించుకొని పోయినట్ట. ఎక్కించకపోయిన దానికి బస్సులు బ్రేకులు కూడా లేవు దాన్ని, అది మంచుకున్నదా కండిషన్ ఉన్నదా లేదా చూడకుండా అంతమందిని వేసుకుపోయి చిన్నపిల్లలు ఉన్నారు. జాతర కింద ఎంతో ఉత్సాహంగా దేవభక్తు వెళ్తుంటే వాళ్ళు డ్రైవర్ ఆడదాకా గన దగ్గర చివరాసి కిందికి మూల మలుపుల ఒక దౌన్ ఉంటుంది అది మొత్తం. అసలు వాళ్ళని మనం ఎక్కడానికి రావడానికే రాదు అది. అలాంటి రూట్లో డొక్కు బస్సులు ఉచిత విద్యా వైద్యం, సర్వత్ర న్యాయ పోరాటానికి అవినీతి రాజకీయాలు అంతం, 7219 యుద్ధం మిగిలే ఉంది అనే కార్యక్రమం బడంపేటలోని కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం పలికిన 7200 టీ మహేశ్వరం, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ఈ అవినీతి పాలన కుటుంబ పాలనను అంతం చేసేంత వరకు ఈ యొక్క పోరాటం జరుగుతూనే ఉంటుందని, ఎన్ని కేసులు పెట్టినా ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదని అన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజు మాట్లాడుతూ, 7200 యొక్క ముఖ్య ఉద్దేశం ఉచిత వైద్యం మరియు ఉచిత విద్యా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ 7200 యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. రాజీనామా చేయండి అని చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే తీన్మార్మాల టీవీ ప్రజలకు ఇచ్చింది. మనం కష్టించొచ్చు, మనం పోరాడొచ్చు, మనం నిలదీయొచ్చు, మనం గల్లాపట్టొచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు, ఏమని ముఖ్యమంత్రి గారు దేశానికి, ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, దాన్ని దండం పెడతాడు, కాలం వస్తాడు. కానీ తీర్మానాలను ఒకటే మాట చెప్పిండు. నేను ఒక టీవీలో ఇంటర్వ్యూ పోతే నన్ను అడిగింది, ఏంది మీరు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గట్ట మాట్లాడుతున్నారంటే, ఎవరన్నా మా ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ అంట, నీకు చీఫ్ మినిస్టర్ నాకు పెద్ద జీతాలు అడుగుతా అంతే అని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బజవాడ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి కుర్మాచలం సత్యనారాయణ, కుర్మాచలం రాఘవాచారి, కుర్మాచలం శ్రీనివాసచారి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజ
కార్యక్రమ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామాయంపేట ఎస్ఐ రాజేష్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్లు హాజరై శ్రీ రాజరాజేశ్వరి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో చివరి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గల అయ్యప్ప దేవాలయంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా భక్తులు మరియు అయ్యప్ప స్వాములు శివాభిషేకం, గణపతి అభిషేకం మరియు అయ్యప్ప అభిషేకం, హోమ కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దీక్ష తీసుకున్న స్వాములు, అయ్యప్ప దేవాలయం గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజామి బాధ్యోపాధ్యుపయామి ఉపయోగించామి ఉభయ ఆత్మీయం జలం సమర్పయామి. పెదకూరపాడు నియోజకవర్గ కస్తల గ్రామంలో ఇసుక ర్యాంపులో అక్రమ రవాణా అరికట్టాలని ఎన్టుడే న్యూస్ రిపోర్టర్ను ఆశ్రయించిన శ్రీ సత్యమ్మ తల్లి లారీ అసోసియేషన్స్ ఈ వార్తను ఉదయం ప్రసారం చేయగా పల్నాడు జిల్లా చింతపల్లి కోనూరు కస్తల ఇసుక రీచ్లోకి ఆకస్మిక విజిట్ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ గత 2 రోజులుగా చింతపల్లి ఓపెన్ ఇసుక రీచ్లో 1 టన్ను ఇసుకకు 425 రూపాయల ప్రభుత్వ ధర ఇసుక నిర్వాహకులు 625 రూపాయలు అధికంగా వసూలు చేయడంపై 2 రోజుల నుంచి లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. వాటిని పరిశీలించడానికి పల్నాడు జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్లో ఇసుక నిర్వాహకులపై లారీ యజమానులు పలు ఆరోపణలు చేయడంపై కలెక్టర్ ఆరా తీయడం, అకస్మాత్తుగా కలెక్టర్ ఇసుక రీచ్లోకి రావడంతో కంగు తిన్న ఇసుక నిర్వాహకుల సిబ్బంది. ఈరోజు పల్నాడు జిల్లాలో 1 రీసర్వే పనులు, ల్యాండ్కి సంబంధించిన రీసర్వే పనులు, అలాగే శాండ్కి సంబంధించి ఏ విధంగా శాండ్ టీచర్స్ నుంచి శాండ్ గవర్నమెంట్ వర్క్స్కి, అలా నాడు నేడు హౌసింగ్కి, అలాగే ప్రజలకి ఏ విధంగా వెళ్తుంది అన్నది ఆకస్మిక తనిఖీలు అన్న చేయటం జరిగింది. సో ముందుగా రీసర్వేకి సంబంధించి పల్నాడు జిల్లాలో 80 రెవెన్యూ విలేజెస్లో రీసర్వే స్టార్ట్ చేసి ఇప్పటికీ 47 గ్రామాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 37 గ్రామాలు కూడా ఈ నెలాఖరులోపు డిసెంబర్ మొదటి వారంలో పూర్తిగా కంప్లీట్ అయ్యి పూర్తిగా ఆర్ఓఆర్ ఫైనల్ ఆర్ఓఆర్ స్థాయికి వచ్చి డిసెంబర్ 1st వీక్లో ఈ 80 గ్రామాలకి కూడా ఈ వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష పథకం వచ్చిన ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ కానీ పట్టాలు కానీ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మానవతా దృక్పథంతో ప్రమాదాలలో గురైన వారిని రక్షించి వారి ప్రాణాలను కాపాడిన వారికి ప్రపంచ ప్రమాదాల దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించామని ఎస్ఐ వెంకట నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ అంబులెన్స్ సిబ్బంది ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను అప్పటికప్పుడే ప్రథమ చికిత్స నిర్వహించి కొంతమేర వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం లేదా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గరుండి ప్రమాదాలు గురైన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేయాలని మానవ సేవే మాధవ సేవ అని తెలియజేశారు. వ్యక్తిగతంగా కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, తన ప్రాణ అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్లీ స్పందించి వాళ్ళు ఇమీడియట్ హాస్పిటల్కి తీసుకోవడం కానీ వాళ్ళ ప్రాణాన్ని కాపాడడం జరుగుతుంది. అదే తిమ్మరపల్లి పనిలో ఒక అతను డాక్టర్లో బాబు అని అతను పడిపెట్టి ఇమీడియట్లీ అతను కాపాడడం జరిగింది.
అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అదేవిధంగా మనము ఎవరైనా కానీ ప్రమాదం జరిగినప్పుడు మామూలు చూసి వెళ్ళిపోతుంటాం, అలా కాపాడకుండా అక్కడ దగ్గర ఉండి ప్రాణం ఎంతో విలువైంది కాబట్టి అతని ప్రాణాలని కాపాడి తన మంచి మనిషి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో పీఆర్టీయు రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్న మీడియా ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో మిగతా వ్యవస్థలు స్పృహతో పనిచేస్తాయి. గత నెలలో దారుణంగా హత్య గావించబడిన బియ్యం వ్యాపారి బర్నబాస్ హత్య కేసు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంధారం గ్రామంలో శ్రీ 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 జీవన్ముక్త మహారాజ్ ఉత్సవ కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.